మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఘనమైన మీ నామమునకు స్తుతి చెల్లిస్తున్నాము. సుదీర్ఘకాలం తర్వాత ఈ గెల్లసగూరు ప్రాంతానికి మీ పిల్లల మధ్యకు నన్ను నడిపించారు. ఈ పగటి వేళ మహత్తుగల మీ మాటలలో మహాజ్ఞానమును పరిశీలన చేస్తుండగా మాకు తోడుగా ఉండండి. మీ మాటకు తలవంచే భాగ్యాన్ని మీలో మీ పిల్లలలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరువచ్చిన ప్రియులైన వారందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, రాయలసీమ జోన్ అంతా పర్యటిస్తూ ఆ పర్యటనలో భాగంగా హాల్వీ ప్రాంతానికి నిన్నటి దినాన్ని వచ్చాను. మరి దగ్గరగా మీరు ఉండడం వలన మిమ్మల్ని కూడా చూడాలి, మీతో కూడా వాక్యం పంచుకోవాలనే ఆశతో ఇక్కడి వరకు మీ మధ్యకు వచ్చాను. ఒక రెండు పాఠాలు పగటి వేళ, అలాగే రాత్రి వేళ ఒక పాఠం. మొదటిగా, మేలు చేసిన దేవునికి మనిషి చేసే మేలుందా? దేవుడు మేలు చేస్తాడు, మేలు చేస్తాడనే అందరూ నమ్ముతారు. దేవుడు మేలు చేయడు అంటే ఈ ప్రపంచంలో మనుషులు ఎవరు ఆయన నమ్మరు. దేవుడు మేలు చేస్తాడని అందరూ భావిస్తారు. అయితే దేవుడు చేసే మేలు ఎలా ఉంటుంది అన్న దానిపైనే ప్రపంచానికి సరైన అవగాహన లేదు. దేవుడు చేసే మేలు అంటే ఏమండి, చాలామంది మాట్లాడుతూ ఉంటారు, నాకు 15 ఏళ్ళు పిల్లలు లేరండి, దేవుడు మేలు చేశాడు 15 ఏళ్ల తర్వాత పిల్లలు కలిగారు. అంటే పిల్లలు కలగడం దేవుడు చేసే మేలు మనుషులు అనుకుంటున్నవి. ఏమండి, ఇన్నాళ్ళు నాకు ఉద్యోగం లేదు, ప్రేయర్కి వెళ్ళాను, సేవకుడు ప్రార్థన చేశాడు, దేవుడు చేసిన మేలును బట్టి నాకు ఉద్యోగం వచ్చింది. అప్పుడు సేవకుడు కూడా అనౌన్స్ చేస్తాడు, ఏమని, పలానా జోసఫ్ గారింట్లో దేవుడు చేసిన మేలులను బట్టి ప్రత్యేక కోడిక, స్తుతి కోడిక. కొన్ని సంవత్సరాలుగా మాకు ఇల్లు లేదండి, దేవుడు మేలు చేయడాన్ని బట్టి ఈ సంవత్సరం ఇల్లు కట్టుకోగలిగాం. దేవుడు చేసే మేలు అనగానే ఉద్యోగం ఇవ్వడమో, పిల్లల్ని ఇవ్వడమో, ఇల్లు ఇవ్వడమో, లేదంటే ఏమండి ఇప్పటివరకు పిల్లకు పెళ్ళి కాలేదండి, దేవుడు మేలు చేయడాన్ని బట్టి ఈ సంవత్సరం ఒక మంచి సంబంధం కుదిరింది, పిల్లకు పెళ్లి చేస్తున్నాం అంటారు. అంటే దేవుని వలన జరిగే మేలులంటే ఇవేనా? ఇల్లు కట్టడం, పెళ్లి చేయడం, పిల్లలను కనడం, ఉద్యోగాలు రావడం, వ్యాపారాల్లో లాభాలు రావడం, పొలాలు పండడం, అసలు దేవుడు చేసే మేలులేవో ప్రపంచానికి సరైన అవగాహన లేదని చెప్పాలి. ఒకవేళ దేవుడు చేసేవి అయితే, ఉదాహరణకు ఇల్లు, దేవుడు మేలు చేయడాన్ని బట్టి ఒక ఇల్లు కట్టుకున్నాను అన్నవంటే, దేవుడు అందరికీ మేలు చేసేవాడు, ఆయన కొందరికి మేలు చేసి కొందరికి కీడు చేస్తాడా? ఆయనకి పక్షపాతం ఉందా? పక్షపాతం లేదు దేవునికి. దేవుడు చేసేవి ఏవైనా సమానంగానే ఉంటాయి. దేవుడు మేలు చేయడాన్ని బట్టి ఇల్లు కట్టుకున్నాను, ఈ ఇల్లు దేవుని వలన కలిగిన మేలు అని నువ్వంటే, ఈ ప్రపంచంలో ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉన్నారా లేరా? ఉన్నారు. ప్రపంచం వరకు అవసరం లేదు, సంఘంలోనే ఉన్నారు. సంఘంలో ఇల్లు కట్టుకున్న వాళ్ళు కొందరు ఉంటే, అసలు ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉంటారు, అద్దెలకు ఉండేవాళ్ళు. కొంతమంది మంచి బంగ్లా కట్టుకుంటే కొంతమందికి చిన్న పూరి గుడిసె ఉండొచ్చు, కొంతమందికి చిన్న రేకుల షెడ్ ఉండొచ్చు, కొంతమందికి ఏదో పెంకులు ఇల్లు ఉండొచ్చు. నేను ఏమంటున్నానంటే, అందరూ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే, అందరూ బాప్తిజం తీసుకున్న వాళ్ళే. దేవుడు అందరికీ ఒకేలా మేలు చేయాలి, కానీ ఒకళ్ళకేమో 4 అంతస్తుల భవనం, 3 అంతస్తుల భవనం, 2 అంతస్తుల భవనం ఇచ్చి ఒకరికి పూరి గుడిసిస్తాడా? మంచి ఇల్లు కట్టుకొని బంగ్లా కట్టుకొని నాకు దేవుడు మేలు చేశాడని ఒకడు చెబుతుంటే
మరి ఏ ఇల్లు లేనివాడి పరిస్థితి ఏంటి? పొరు గుడిసెలో ఉన్నవాడి పరిస్థితి ఏంటి? రేకుల షెడ్లో ఉన్నవాడి పరిస్థితి ఏంటి? అంటే ఏమనుకోవాలి? బయట ప్రపంచం ఏమనుకోవాలి? ఇళదేవుడేం దేవుడండి? ఒక తండ్రే పిల్లలందరికీ సమానంగా ఇస్తాడు ఏది ఇచ్చినా, అంతేనా? పెద్ద కొడుక్కి మంచి డ్రెస్ తీసి చిన్న కొడుక్కి చినిగిపోయిన బట్టలు ఇస్తాడా? పెద్ద కూతురికి ఏమో మంచి బట్టలు లేవు, చిన్న కూతురికి మాత్రం మంచి మంచి బట్టలు తీస్తాడా? నలుగురు పిల్లలుంటే తండ్రి నలుగురికి సమానం, ఏదైనా సమానం, తినే వస్తువైనా కట్టుకునే బట్ట అయినా పంచే ఆస్తి అయినా. శరీర సంబంధమైన తండ్రే తన పిల్లలను సమానంగా చూడాలి అనుకుంటే పరలోకమందున్న దేవుడు ఒకరికేమో బంగ్లా ఇచ్చి ఒకరికేమో పోరి గుడిసెలో ఉంచుతాడా? ఇది దేవుని వల్ల జరిగే మేలని నువ్వు చెప్పడం వల్ల ఏమవుతుందంటే బయట వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళ దేవుడేం దేవుడు అండి, ఒక ఆమెకేమో ఇల్లు లేదు, రోడ్డు పక్కన చిన్న గుడారం వేసుకుని ఉంటుంది, ఒక ఆయన ఏమో చిన్న పూరి గుడిసెలో ఉంటాడు, ఇంకో కుటుంబం ఏమో రేకుల షెడ్లో ఉంది, ఇంకొకరికేమో బంగ్లా ఇచ్చేసాడు, ఒకరికేమో వెళ్ళడానికి సైకిల్ కూడా లేదు, ఇంకొకరికేమో కారు ఇచ్చాడు, కారు ఇచ్చినప్పుడు నాకు దేవుడు మేలు చేశాడు అంటున్నాడు. అసలు ఇవి దేవుడు చేసే మేలులేనా? దేవుడి వలన జరిగేవైతే అందరికీ సమానంగా జరుగుతాయి. ఉదాహరణకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా ఉమ్మడి రాష్ట్రంగా తెలంగాణ విడిపోలేదు. అప్పుడు ఆయన ఢిల్లీ వెళ్ళారట. అక్కడ ఒక తన స్నేహితుడు ఢిల్లీలో ఒక ఆయన ఉంటే వాళ్ళ డిస్కషన్లో ఒక మాట అన్నాడట, నా వలన ఆంధ్రప్రదేశ్లో మేలు పొందని ఫ్యామిలీ అంటూ ఏమీ లేదు అన్నాడట. నా వలన ఆంధ్రప్రదేశ్లో అన్ని కుటుంబాలకు మేలు జరిగింది. ఆ మాట వినగానే ఫ్రెండ్స్ అన్నారట, ఇది మరీ ఓవర్గా చెప్పుకుంటున్నావేమో నువ్వు, కొన్ని కుటుంబాలకు మేలు జరిగిందంటే నమ్ముతాం, కానీ మరీ అన్ని ఫ్యామిలీలకి మేలు జరిగిందా? అంటే జరిగింది, కావాలంటే మీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్ చేసుకో, ఫోన్ చేసి ఒక మాట అడుగు, మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా అని అడుగు. ఉంది, ఉందా, అయితే వాళ్ళు నా వలన మేలు పొందినట్లే అన్నాడట. ఏ, ఎందుకంటే అప్పుడు 400 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఉండేది, కేంద్ర ప్రభుత్వం 50 రూపాయలు పెంచింది. ఎప్పుడైతే 50 రూపాయలు పెంచిందో రాజశేఖర రెడ్డి ఏం చేశాడంటే ఆ 50 రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద భారం పడకుండా తానే భరించాడు, వాళ్ళకు మాత్రం తక్కువ రేటుకే ఇచ్చాడు. ఆ లెక్కన గ్యాస్ సిలిండర్ ఉన్న ప్రతి ఒక్కరికి రాజశేఖర రెడ్డి వలన ఎంత లాభం కలిగింది? సిలిండర్ మీద 50 రూపాయలు మేలు కలిగిందా? ఓటు వేసిన వాళ్ళకైనా వేయని వాళ్ళకైనా అందరికీ జరిగిందా జరగలేదు? మేలు జరిగింది, ఓటు వేసిన వాడికే కాదు వేయని వాడికి కూడా మేలు జరిగింది. ఆఫ్టర్ ఆల్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వాడే ఓటు వేసిన వారికి వేయని వారికి అందరికీ మేలు చేయగలిగితే మరి దేవుడు ఏంటండి? తనను నమ్ముకొని బాప్తిజం తీసుకొని సంఘంలోనికి వచ్చిన ఒకడికేమో బంగ్లా ఇచ్చాడు, ఒకడికేమో కారు ఇచ్చాడు, ఒకడికి బొత్తిగా సైకిల్ కొట్టలేదు, ఇదేం మేలు చేయడు? నిజం చెప్పాలంటే ఇవి దేవుని వలన కలిగే మేలులు కావు. నువ్వు డబ్బు సంపాదించుకున్నావు, నువ్వు దాచుకున్నావు, నువ్వు ఇల్లు కొనుక్కున్నావు, మళ్ళీ దేవుడి పేరు పెడతావేంటి? మరి దేవుని వలన మేలు జరిగితే ఎలా ఉంటుంది? దేవుని వలన జరిగే మేలు ఎలా ఉంటుంది చెప్పమంటారా? చూడండి ఒకసారి అపొస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 17వ వచనం. అపొస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 17వ వచనం. ఆయనను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుచున్నాడు. ఎలా మేలు చేస్తున్నాడట? ఆయన చేసే మేలు ఎలా ఉంది? ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు, ఆహారమును మీకు అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేస్తున్నాడు అన్నాడు. మేలు చేయడం అంటే ఇంకేదో అనుకున్నాం, ఓ సీదే చూసారా, ఆయన మేలు చేస్తున్నాడు అనగానే మీలో ఎవరికి ఒక యాంగ్జైటీ లేదు, ఫేసుల్లో వెలుగు లేదు, అందరు చప్పగా చూస్తున్నారు ఇదే దేవుడు చేసే మేలు.
ఆకాశం నుంచి ఇచ్చే వర్షం మాకు పెద్ద మేలా అనుకుంటున్నారు మీరు కదా. ఆకాశం నుంచి వర్షం, ఫలవంతములైన ఋతువులు, ఆహారాన్ని అనుగ్రహించటం, ఇది దేవుడు చేసే మేళ, ఇదేం మేలండి అనుకుంటున్నారేమో. ఎందుకు అలా అనుకుంటున్నారంటే, ఏమండి మనకు దాని విలువ తెలియలేదు. దేని విలువైనా ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఆకాశం నుంచి మీకు వర్షం పడుతుంది, పడడం లేదా, ఒక నెల లేట్ అయినా చక్కగా వర్షం పడుతుంది. వర్షం పడడం వలన మీ బావుల్లో నీళ్ళు ఉంటున్నాయి, మీ పొలాలు పండుతున్నాయి, మీకు ఆహారం వస్తుంది, మీరు బట్టలు ఉతుక్కోవడానికి నీళ్ళుంటున్నాయి, మీరు స్నానాలు చేయడానికి నీళ్ళుంటున్నాయి, ఏదో ఒక విధంగా మీకు నీళ్లు దొరుకుతున్నాయి. మనుషులకి దొరుకుతుంది గనక ప్రాబ్లం తెలియలేదు. వర్షాలు పడలేదు అనుకోండి, వర్షాలు పడకపోతే ఏమిటండి, చెరువులు ఉన్నాయి, నదులు ఉన్నాయి, డ్యాములు ఉన్నాయి అనుకుంటారా? ఓకే, అవి ఉన్నాయి కనుక మీకు ప్రాబ్లం లేదు. నదుల్లో కూడా నీళ్ళు ఎండిపోయాయి, డ్యాముల్లో కూడా నీళ్ళు ఎండిపోయాయి, చెరువుల్లో కూడా నీళ్ళు ఎండిపోయాయి, అప్పుడు ఎలా ఉంటుంది ఆలోచించండి. ఏం పర్వాలేదండి, నేలలోకి బోరేసుకొని బయటికి తీసుకుంటాం అంటారా? సరే, నేలలో ఉన్న కూడా నీళ్ళు కూడా అయిపోయాయి, నేలలో ఉన్న నీళ్లు కూడా అయిపోయాయి. వర్షం పడక నదుల్లో నీళ్లు లేక, చెరువుల్లో లేక, రిజర్వాయర్లో లేక, భూమి నేల పొరల్లో ఉన్న నీళ్లు కూడా అయిపోతే అప్పుడు ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. అప్పుడు ఆలోచించండి, తమిళనాడుకు వచ్చిందండి నీటి ఎద్దడి, నీటి కొరత వచ్చింది. ఎంతలా నీటి కొరత అంటే, చనిపోయాడు చూసారా బాలసుబ్రహ్మణ్యం, బకెట్ నీళ్ల కోసం బాత్రూంలోకి వెళ్ళడానికి రోడ్డు మీద 4 గంటలు లైన్లో నిలబడ్డాడట, ట్యాంక్, వాటర్ ట్యాంక్ కోసం. ముసలాయన 76 ఏళ్ళు, బకెట్ నీళ్ల కోసం 4 గంటలు లైన్లో నిలబడ్డాడంటే వాటర్ పరిస్థితి ఎలా ఉందో మీరు ఆలోచించండి. ఏమంటే మీకు ఎలా అర్థం కాదు, కానీ ఒక సంఘటన చెప్తాను మీకు. ఈ మధ్యకాలంలో ఒక వీడియోలాగా ఫేస్బుక్, వాట్సాప్లో, ఫేస్బుక్లో కూడా వచ్చింది. ఒక ఆయన ఎడారిలో నడుస్తున్నాడు, ఆయన చేతిలో ఒక నీళ్ల తిత్తి, అంటే ఏమంటారు, చర్మంతో చేయబడినటువంటి సంచి, నీళ్ల సంచి ఉంది, నీళ్ళున్నాయి దాంట్లో. నడుస్తూ వెళుతున్నాడు ఎడారి. ఈలోగా ఏం జరిగిందంటే, అక్కడ ఒక మూట కనబడిందండి. ఆ మూట తీయగానే నగలు, బంగారపు నగలు చాలా ఉన్నాయి. అప్పుడు అటు ఇటు చూశాడు, ఏదో జేబులో పెట్టుకుంటేనో చేత్తో పట్టుకుంటేనే దొంగలు కొట్టేస్తారు, జాగ్రత్తగా పెట్టుకోవాలనుకున్నాడు. ఎక్కడ దాయాలని చూస్తే ఏమీ లేదు. అప్పుడు ఈ నీళ్ల సంచిలో ఉన్నటువంటి నీళ్ళన్నీ పారబోసేసి దానిలోకి బంగారపు ఆ నగలన్నీ పెట్టేశాడండి. హ్యాపీగా ఉన్నాడు, బంగారం దొరికింది, కష్టాలన్నీ పోతాయి అనుకున్నాడు. నడుస్తూ ఉన్నాడు, ఈలోగా సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చేసాడు. మెట్ట మధ్యాహ్నం, ఎండ పెరిగిపోయింది, క్రింద ఇసుక, విపరీతమైన ఎండకి దాహం వేయడం ప్రారంభించింది. అప్పుడు ఆ బాటిల్ తీసుకొని చూసుకున్నాడు, ఏముంది లోపల, బంగారం ఉంది, నీళ్ళు ఆయనే పారబోసాడు. సరే అని నిట్టూర్చి మళ్ళీ లోన పెట్టుకున్నాడు. సరే ఓపిక్గా వెళదాం, ఇంటిదాకా వెళ్ళిపోతే చాలు కదా అనుకుని మెల్లగా బయలుదేరాడు. కొంత దూరం గడిచాక ఇక తను నడవలేకపోతున్నాడు, విపరీతమైన ఎండతో శరీరం అంతా ఎండిపోయింది, 4 పిడచగట్టుకుపోతుంది, కళ్ళు తిరుగుతున్నాయి. మళ్ళీ బాటిల్ తీసి చూసుకున్నాడు, ఏముంది, బంగారం. విసిరి కొట్టాడు ఇక, ఏంటది, బంగారం తీసేసి విసిరి కొట్టాడు. అంతే, అలా వెనక్కి పడిపోయాడు, చచ్చిపోయాడు. ఇప్పుడు ఇతను ప్రాణాన్ని నీళ్లు కాపాడాయా, బంగారం కాపాడిందా? నీళ్లు కాపాడుతుందా, ఏది కాపాడుతుంది? ఇప్పుడు ఇతనికి ఏది అవసరం? చివరికి బంగారాన్ని విసిరి కొట్టాడు, నీళ్ల చొక్క కోసం అరులుతూ వచ్చాడు. ఇప్పుడు ఇతనికి ఏది మేలు చేసేది చెప్పండి, నీరా బంగారమా? ఆ పరిస్థితి వస్తే దేవుడిచ్చే నీళ్ల విలువ, ఆయన చేస్తున్న మేలు మనకు అర్థమయ్యేది. దేవుడు చేసే మేలు ఎలా ఉంటుందంటే, అందరికీ సమానంగా ఉంటుంది. కొందరికి కొంత, కొందరికి ఎక్కువ, కొందరికి తక్కువ ఉండదు, అందరికీ సమానంగా చేస్తాడు. అందుకే ఆయన ఆకాశము నుండి వర్షం, మంచివారి మీద, చెడ్డవారి మీద ఆయన వర్షమును కురిపించుతున్నాడా లేదా? తర్వాత నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద తన సూర్యుణ్ణి ఉదయింపచేస్తున్నాడు. అంటే ఆయన చేసే మేలు ఏదైనా అందరికీ సమానంగా ఉంటుంది. ఆయన చేస్తున్నాడు మంచివాడికి, చెడ్డవాడికి, నీతిమంతులకి, అనీతిమంతులకి, విశ్వాసులకి, అవిశ్వాసులకి. ఈరోజు ఆయన చేసే మేలు వర్షం కురవడం, భూమి పండడం, ఫలవంతములైన ఋతువులు రావడం,
ఆ ఋతువులలో పంటలు బాగా పండడం, ఆ పంట మన కడుపుకు వెళ్ళడం. ఏమంటే ఆహారం తిన్నప్పుడు మన హృదయం అంతా ఎలా ఉంటుందో తెలుసా? ఉల్లాసంగా ఉంటుంది, ఉండదా? మంచి చికెన్ బిర్యానీ తిన్నారు, ఎలా ఉంటుంది మనసంతా? ఉల్లాసంగా. ఇలా ప్రతి దినము మీకు ఆహారము పెట్టి మిమ్మల్ని ఉల్లాసంగా ఉంచుతున్న దేవుని మేలు మీరు ఎప్పుడైనా గుర్తించారా? ఇది మేలు అనుకోవటం లేదు మనిషి. ఓ కారు ఇవ్వు, ఓ బంగ్లా ఇవ్వు, ఉద్యోగం ఇవ్వు, డబ్బిచ్చి, ఆయన అందరికీ ఇచ్చిన వాటిని చూడడం లేదు. ఏవో కావాలని కోరికలు, విపరీతమైన కోరికలు, దుష్టుని నుండి వచ్చే కోరికలు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇది మనం ఆలోచిస్తే దేవుడు అందరికీ మేలు చేస్తాడు, అందరికీ మేలు చేస్తున్నాడు. ఆయన చేసే మేలు అందరూ అనుభవిస్తున్నారు, బాగుంది. ఆయన వలన మేలు పొందాలనే ప్రతి మనిషి అనుకుంటాడు, ప్రతి మనిషి మేలు పొందుతున్నాడు. ఓకే, మేలు చేసే ఆ దేవునికి మరి మీరు ఎప్పుడైనా తిరిగి మేలు చేశారా? ఎప్పుడైనా ఎప్పుడు మేలు పొందడమేనా తీసుకోవడమేనా ఇవ్వడమేమైనా ఉందా? మనం ఏ టైప్ అంటే మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, ఆ టైపు. ఎటైనా మనకే రావాలి. అందులోనూ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఆయన ఇవ్వాలి 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 అనుకుంటున్నారు. మరి ఆయనకి ఏమైనా ఎప్పుడైనా ఇచ్చామా, ఇవ్వాలి అని ఎప్పుడైనా అనుకున్నారా? సింపుల్గా మనిషి ఏమంటాడు తెలుసండి, ఆయనకి మనం ఏమి ఇవ్వగలమండి? ఒట్టి పురుగుని, మట్టి పురుగుని, పేడ పురుగుని ఇలా మాట్లాడతాం. నా దగ్గర ఏముందండి, ఏమీ లేని రిక్త హస్తములు అంటాడు. రిక్త హస్తాలంటే ఖాళీ చేతులు, నాకు ఏమీ లేదు. ఒక ఆవిడ అంటుంది, వేలాది నదులంత విస్తార తైలము నీకు ఇచ్చిన చాలునా, చాలదు కాబట్టి నేనేమను. అంటే దేవుడికి ఇచ్చే పని లేదు, మనం ఏమి ఇవ్వగలం అంటే ఈ మాట అంటున్నావంటే ఏమి ఇవ్వలేవా నిజంగా, లేదంటే ఇచ్చే పని ఉండదని నువ్వు మాట పడేస్తున్నావా? మాట అన్నేస్తే ఇంక ఇచ్చే పని ఉండదు. దేవునికి కూడా మేలు చేయాలండి, చేయొచ్చండి. దేవుని వలన మనం మేలు పొందుతున్నాం, మన వలన దేవునికి జరిగే మేలు ఒకటి ఉంది. ఏంటా మేలు? మన వలన కూడా దేవునికి మేలు జరుగుతుందా? మనం చేయవలసిన మేలు కూడా ఉందా? ఉంది. అదేటో లేఖనాలలో ఈరోజు చాలా జాగ్రత్తగా మీరు చూడాలి. పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము 18వ వచనం నుంచి, పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం నుంచి, పనివారులారా, మనమంతా ఎవరు? ఈ భూమి మీదకు వచ్చిన మనమంతా ఎవరు? పనివారం. మీరెందుకు పుట్టారు? దేవుని పని నిమిత్తం పుట్టారు. నేనెందుకు పుట్టాను? దేవుని పని నిమిత్తం పుట్టాను. అంటే మనమంతా ఎవరు? ఈ భూమి మీదకు వచ్చిన వాడు ఎవరైనా పనివాడే. మీరు పని కొరకు పుట్టలేదా? సత్క్రియల కొరకు పుట్టలేదా? మీరు నేను సత్క్రియల కొరకు పుట్టాము. మనం భూమి మీద కూలివారి వంటి, కూలి పనికి ఎలా వెళతామో దేవుని పని నిమిత్తం ఒక కూలివాని వలె ఈ భూమి మీదకి వచ్చాం మనం అంతా. యోబు గ్రంథం ఇది ఎలా ఉంచండి, మరలా వద్దాం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 5-6 వచనాలు. యోబు గ్రంథం 14వ అధ్యాయము 5-6 వచనాలు. నరుల ఆయుష్కాలము పరిమితి గలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయః పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. కూలి వారి వలే తమకు నియమింపబడిన పని. మనుషులకి పని ఎలా నియమించబడిందట? ఒక యజమాని, ఒక పొలం యజమాని, ఒక రైతు కూలి వాళ్లకు ఎలాగైతే పనిని నియమిస్తాడో, దేవుడు కూడా కూలివారి వలె మనకు కూడా పనిని నియమించాడు. మనకి కూడా పనిని నియమించాడు. కూలివారి వలె మీకు నియమించబడిన పని, కూలివారి వలె మీకు నియమించబడిన పని, తమకు నియమించబడిన పనిని వారు ముగించు వరకు వారు విశ్రమము నందునట్లు వారి వైపు చూడకు. కూలివారి వలె ప్రతి మనిషికి పని నియమించబడింది. అంటే మనమంతా ఎవరన్నమాట? పనివాళ్ళం.
అందుకే పేతురు గారు కూడా ఏమంటున్నారు 2:18 పనివారులారా, మంచివారు సాత్వికులైన వారికి మాత్రమే కాదు ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయంతో లోబడి ఉండండి అన్నాడు. ఏమండి ఈ మాట మీకు అర్థమైందో లేదో, మీరంతా దేవుని పని నిమిత్తం ఈ భూమి మీదకి వచ్చారు. మీరు మీ యజమానులకు అనగా సంఘములో మీ పైన నాయకుడిగా ఉన్నటువంటి సేవకుడు కావచ్చు, లోకంలో మీ యజమానులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు ఎలా ఉండాలంటే మీ యజమానులకు పూర్ణ భయంతో లోబడి ఉండండి. ఎవరికి? ప్రపంచంలో ఎవరైనా మంచి యజమానికి లోబడి ఉంటారు. మీ బాస్ మంచోడు అనుకోండి, ఆఫీసులో మా బాస్ మంచోడండి, మంచివాడైన బాస్ యజమాని ఏ పని చెప్పినా చేయడానికి ఇష్టపడతాం. యజమాని మంచివాడు కాదనుకోండి, మూర్ఖుడు అనుకోండి, శాడిస్ట్ అనుకోండి, అప్పుడు ఏ పనివాడైనా ఏమనుకుంటాడు, వీడి దగ్గర పని చేయడం కంటే పని మానేసి ఇంటికి వెళ్ళిపోవడం ఉత్తమం అనుకుంటాడు. ఎవరైనా అంతే, మంచివాళ్ళు సాత్వికులైన యజమానుల క్రింద పని చేయడానికి ఇష్టపడతారు, కానీ దుర్మార్గులు, శాడిస్టులు, ముష్కర్లు వాళ్ళ దగ్గర పని చేయడానికి ఇష్టపడతారా, వాళ్ళకి లోబడతారా? కానీ దేవుడేమనంటే, నాయన మంచివాళ్ళు సాత్వికులైన వారికి లోబడడం గొప్ప కాదు నాయన, ముష్కర్లైన మీ యజమానులకు కూడా పూర్ణ భయంతో మీరు లోబడి ఉండండి. అదేంటి ప్రభువా, అలాంటి వాళ్ళకు లోబడితే మాకు కష్టాలు వస్తాయి కదా, మాకు కన్నీళ్ళు కదా, మాకు ఇబ్బందులు కదా, మాకు బాధలు కదా, అంతే కదండి. శాడిస్ట్ అయిన వాడికి లోబడితే, ముష్కరుడైన యజమానికి, దుర్మార్గుడైన యజమానికి లోబడి వాడి దగ్గరే పని చేయాలి, వాడి దగ్గరే ఉండాలి అని మనం అనుకుంటే ఏమండి? దేవునిలో మీకు యజమానులు, మీకు నాయకులు, సేవకులు ఏమండి? మంచి సేవకుడి దగ్గర అయితే మేము ఉంటాం, మంచి ప్రిన్సిపల్ దగ్గర మేము ఉంటామండి. సహజంగా మనమే ఉంటాం, మంచి పాస్టర్ గారు అయితే మేము ఉంటాం, పాస్టర్ గారు మంచివాడు కాకపోతే మేము ఉండం, ప్రిన్సిపల్ మంచివాడైతేనే ఉంటాం, మంచివాడు కాకపోతే మేము ఉండం. కానీ దేవుడు ఏమన్నాడంటే, నాయన మీ యజమాని, మీ నాయకుడు మంచివాడా చెడ్డవాడా కాదు, ఎవరైనా మీరు పూర్ణ భయంతో లోబడి ఉండండి. అని తర్వాత ఏమన్నాడు చూడండి, ఒకవేళ చెడ్డవాడైన దుర్మార్గుడైన వారికి మీరు లోబడి ఉన్నప్పుడు ఎవడైనను అన్యాయంగా ఒకవేళ కష్టాలు పడితే, శ్రమ పొందితే, మీరు దేవుని మాట విని అన్యాయస్తుడైన వానికి, ముష్కరుడైన వానికి లోబడి బ్రతుకుతున్నప్పుడు మీకు కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, శ్రమలు వస్తాయి, మీరే తప్పు చేయకుండానే వస్తాయి సుమా. దేవుడు అదే అంటున్నాడు, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందితే. అన్యాయంగా శ్రమ పొందడం అంటే ఏంటో తెలుసా? తప్పు చేసినప్పుడు శ్రమ వస్తుంది, దాన్ని అన్యాయంగా శ్రమ పొందడం అనరు. ఏ తప్పు చేయకపోయినా కష్టం వచ్చింది అనుకోండి, కొన్నిసార్లు ఏ తప్పు చేయకపోయినా శిక్ష పడుతుంది, జైలు శిక్ష పడుతుంది. ఏమంటే తను హత్య చేశాడండి, జైల్లో వేశారండి, అన్యాయంగా జైల్లో వేశారండి అంటారా? హత్య చేశాడు కనుక జైల్లో వేశారు, మరి అన్యాయంగా జైల్లో వేశాడని ఎప్పుడు అంటారు? ఏ తప్పు చేయకుండా ఒకవేళ జైలు పాలైతే అప్పుడు అంటాం, అయ్యో అన్యాయంగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు కూడా అదే అంటున్నాడు, మీరు తప్పు చేసినప్పుడు మీకు వచ్చే ఆ శిక్ష ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడడం లేదు. తప్పు చేశారు శిక్ష వస్తుంది, అది కామన్, చర్యకు ప్రతిచర్య అంటారు, యాక్షన్ రియాక్షన్. ఒక బంతిని నేలకేసి కొడితే పైకి లేస్తుంది, బంతి కొట్టడం యాక్షన్ అయితే బంతి పైకి లేవడం, నువ్వు తప్పు చేసేవనుకో అది యాక్షన్, దానికి శిక్ష రావడం రియాక్షన్, అది జరుగుతుంది, కామన్. అది దాని గురించి మాట్లాడడం లేదు, మీరే తప్పు చేయకపోయినా, ఏ అన్యాయం చేయకపోయినా, అన్యాయంగా మీ మీద మాటలు, మీ కష్టాలు, మీ కన్నీళ్ళు, ఏ తప్పు చేయకపోయినా వస్తాయి. అలా వచ్చినప్పుడు చదవండి, కంటిన్యూ చేయండి, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందొచ్చు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి. అంటే నా దేవుని కోసం ఇదంతా, నేను తప్పు చేయకపోయినా నాకు నింద వచ్చింది, నేను తప్పు చేయకపోయినా నాకు ఈ కష్టం వచ్చింది అని దేవుని గురించిన మనస్సాక్షి కలిగి నీకొచ్చిన దుఃఖాన్ని నువ్వు ఒకవేళ సహిస్తే అది హితమవుతుంది అన్నాడు. అదేమవుతుందట? హితమవుతుంది. జాగ్రత్తగా వినాల్సమండి, ఏదో దావీదు కదా, సంసోను కదా, కథలు చెప్పేది కాదు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అంటే జ్ఞానము చెప్పేది, మైండ్ చాలా కాన్సన్ట్రేషన్తో శ్రద్ధగా పెట్టి వినవలసిన పాఠాలు ఇవన్నీ.
ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందొచ్చు, తప్పు చేయిపోయినా నీకు శ్రమ వచ్చింది, నిందలు వచ్చాయి, మాటలు వచ్చాయి, నా దేవుని కోసం ఇవి సహిస్తా అని దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖమును సహించిన ఎడలా అది హితమవుతుంది. హితము అంటే, హితము అంటే మేలు అని అర్థం. అది మేలు అవుతుందట, అది మేలు, అది మేలు, మీరు చేసే మేలు, అది మేలు. సహజంగా మన మనసు ఎలా ఉంటుంది చెప్పండి. మనం ఏ తప్పు చేయకుండా ఎవరైనా మనల్ని మాట్లాడన్నారనుకోండి, మనం ఏమంటాం? ఏమండి అన్నయ్య, నా దగ్గరికి వస్తా చాలామంది, అన్నయ్య నేను ఏదైనా తప్పు చేస్తే అనమానండి, పడతా. ఏ తప్పు చేయకుండా అంటే మాత్రం నేను ఊరుకోను, సహించను. బా, ఎంత మంచి లాజిక్ మంది. తప్పు చేస్తే అనమానండి, పడతాను, సహిస్తాను. ఏ తప్పు చేయకుండా అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఇది లోకంలో ప్రతివాడు అనే మాటే లోకనీతి అది. కానీ నువ్వు దేవునిలోకి వచ్చావు కదా, లోకంలో అందరూ మాట్లాడినట్టు నువ్వు మాట్లాడకూడదు. నువ్వు దేవుని కుమార్తెవైతే, దేవుని కుమారుడవైతే, నువ్వే తప్పు చేయకుండా వచ్చే నిందలను, మాటలను, బాధలను, కష్టాలను, శ్రమలను సహించు. సహించాలా? దేవుని కోసం సహించు. అలా నువ్వు సహిస్తే అది హితమవుతుంది అన్నాడు. హితము అంటే మేలవుతుంది, అది మేలవుతుంది. ఎవరికి? క్రిందికి చదవండి. ఎవరికో దేవుడు మీతోనే అంటున్నాడు, తప్పిదమ్మునకై దెబ్బలు తినినప్పుడు మీరు ఒకవేళ సహిస్తే. తప్పిదమ్మునకై దెబ్బలు తిన్నారు, దొంగతనం చేశారు, వాడు వచ్చి కొట్టాడు. మామిడికాయలు దొంగతనం చేశారు, యజమాని వచ్చి కొట్టాడు. నేను దెబ్బలు తిన్నాను అంటావా? అదేం గొప్ప, తప్పు చేసావు తన్నాడు. మరి ఎప్పుడు గొప్ప? ఏ తప్పు చేయకుండా దేవుని కోసం దెబ్బలు తిన్నావా, అది ఘనత నీకు. తప్పిదమ్మునకై దెబ్బలు తినప్పుడు మీకేమి? మీరు సహించిన ఎడల మీకేం ఘనం? అది మేలు చెయ్యండి, మంచి చెయ్యండి, మేలు చెయ్యండి. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించాలి, మేలు చేయాలి. మేలు చేసినప్పుడు బాధలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, మాటలు వస్తాయి, నిందలు వస్తాయి. కుంగిపోకూడదు. నేను ఇంత మేలు చేస్తున్నాను సంఘానికి, నేను ఇంత కష్టపడుతున్నాను సంఘంలో, నేను దేవుని కోసం ఇన్ని సార్లు చేశాను, నేను దేవుని కోసం ఇంత ఇచ్చాను, అయినా నన్ను ఎవడు గుర్తించటం లేదు, నన్ను నిన్ను మాట్లాడుతున్నారు అని కుంగిపోవద్దు. దాన్ని సహించు. అలా సహిస్తే ఏమవుతుందట? ఎవరికి హితం అవుతుందని వ్రాయబడింది అక్కడ. అది దేవునికి హితం. అది దేవునికి అంటే నువ్వు దేవుని మనస్సాక్షి కలిగిన వాడవై, కలిగిన దానవై. నువ్వు దేవుని కోసం మంచిగా, నీతిగా, భక్తిగా బ్రతుకుతున్నా నిన్ను మాటలు అంటున్నారు, నిందలు వేస్తున్నారు, కష్టాలు పెడుతున్నారు. అది నువ్వు సహించావా? అది దేవునికి మేలవుతుందట. మేలు చేసే ఆ దేవుడికి నువ్వు చేసే మేలు అదే. అదేంటండి, ఏ తప్పు చేయకుండా మాటలు పడితే నేను సహించాలా, అలా సహిస్తే దేవుడికి మేలు జరుగుతుందా? అసలు ఇదేం లాజిక్ అండి, ఇదేంటండి, ఎలా అర్థం చేసుకోవాలండి అంటారా? చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ఉన్నాడు, పిలాతు ముందు నిలబెట్టారు, ఒకడు లేచాడు, దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో కడతాను అన్నాడు ఇతను అన్నాడు. నేరం, యేసుప్రభు మీద నేరాలు మోపుతున్నారు. ఇంకొకడు లేచాడు, ఇదిగో మోషే ధర్మశాస్త్రానికి విరోధంగా ఇతను బోధిస్తున్నాడు అన్నాడు. ఇంకొకడు లేచాడు, ఇదిగో కైసరుకు పన్ను యుద్ధని ఇతను చెప్పడం నేను విన్నాను అన్నాడు. ఇంకొకడు లేచాడు, మరొక రాజ్యం ఉంది, నేనే రాజునని ప్రకటిస్తున్నాడు, కైసరుకు వ్యతిరేకంగా తిప్పేస్తున్నాడు. ఇలా అందరూ నిందలు మోపుతుంటే యేసుప్రభు ఏమంటున్నాడు? ఏమనటం లేదు, మౌనంగా నిలబడ్డాడు. మౌనంగా నిలబడితే పిలాతు చూసి ఆశ్చర్యపోయాడండి. నా సందర్భాన్ని తీసి చూడండి ఒకసారి, మత్తయి సువార్త 26:27 మత్తయి సువార్త 27:12 నుంచి చదువుదాం. 27:12 ప్రధాన యాజకులను, పెద్దలు ఆయన మీద నేరాలు మోపినప్పుడు ఆయన ఏం మాట్లాడటం లేదండి, ఆయన ఏం మాట్లాడటం లేదు. ఏమని జయశైల్ గారు నన్ను పిలిచి, ఏంటి పలానా చోట వాక్యం చెప్పకుండా వచ్చేసావంట అని అడిగాను అనుకోండి, నేను సైలెంట్గా ఉన్నానంటే దాని అర్థం ఏంటి? తప్పు చేసినట్టేగా.
లేదు, కోర్టులో కేసేశారు దేవరాజు గారి మీద. గిలేసుగూరు సెంటర్లో ఒక ఆయన్ని హత్య చేశాడు దేవరాజు. అప్పుడు ఏం చేయాలి ఆయన మీడియా మీద, మీడియా ముందుకు వచ్చి నాకే పాపం తెలియదు, అసలు అతను ఎవరో కూడా నాకు తెలియదు, మీకు పరిచయం లేదు, ఈ హత్య నేను చేయలేదు చెప్పాలా వద్దా, చెప్పకుండా ఆయన సైలెంట్గా చూస్తున్నాడు అనుకోండి, అప్పుడు అప్పుడు ఏం చేస్తాడు? వీడు హత్య చేశాడు కనుకనే మాట్లాడడం లేదు. ఎవరైనా ఏమంటారు? వీడు చేశాడు కనుకే మాట్లాడడం లేదు. అప్పుడు జడ్జి కూడా ఏం చేస్తాడంటే వేసేయండి, ఊరి శిక్ష వేయండి. ఎవరైనా మన మీద నేరం మోపినప్పుడు కనీసం నోరు తెరిచి నేను చేయలేదని చెప్పాలి, చెప్పాలా వద్దా? ఇదిగోమ్మా నువ్వు పక్కన గొలుసు తీసేసావని నేను అన్నాను అనుకోండి, నేను తీయలేదని కనీసం అనాలి, అనకుండా సైలెంట్గా ఉన్నావనుకో అందరు నువ్వే తీసావనుకుంటారు. ఇక్కడ యేసుక్రీస్తు కూడా వాళ్ళు నేరాలు మోపుతుంటే సైలెంట్గా నిలబడ్డాడు, సైలెంట్గా నిలబడ్డాడు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీకు వినబడడం లేదా? వీళ్ళు ఎన్ని నేరాలు మోపుచున్నారో నువ్వు వినడం లేదా, వినబడడం లేదా, మాట్లాడవేంటి అని ఆయన అడిగాడు. అయితే యేసుక్రీస్తు ఒక్క మాట అయినను అతనికి ఒక్క మాటకైనను అతనికి ప్రత్యుత్తరం సమాధానం చెప్పడం లేదు. చదవండి. గనుక పిలాతు అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడ్డాడట, మిక్కిలి ఆశ్చర్యపడ్డాడట. అంత ఆశ్చర్యం ఎందుకు అంటారా? ఏమండి, ఏ నేరస్తుడైనా కోర్టు ముందు హాజరుపరిచినా లేదా పోలీసులు పట్టుకున్నా దొంగతనం చేసిన వాడు కూడా ఏమంటాడు? నాకు తెలియదండి, నేను అమాయకుడిని, నాకు తెలియదు, నన్ను ఇదికిచ్చారు, ఇది నేను చేయలేదు, నేను చేయలేదు, నేను చేయలేదు, నేను చేయలేదు అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు ఎవరైనా సరే. కానీ యేసుక్రీస్తు మాట్లాడటం లేదండి, అదే ఆశ్చర్యం అనిపించింది. మా దగ్గర కూడా చాలామంది ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకోవడానికి వస్తారు, ఒక వర్గం ఈ పక్క, ఇంకో వర్గం ఈ పక్క. అవతల వాడు గురించి ఇవతల వాడు చిన్నగా మాట్లాడడం ప్రారంభించాడో లేదో ఈ పక్కనోడు లేస్తాడు, వాడి మాట పూర్తిగా లేదు, ఏయ్ అబద్ధం చెప్తున్నావు అన్న, వీడు అబద్ధం చెప్తున్నాడు, మాట చెప్పనివాడు పూర్తిగా, అతను చెప్పలేదు, నేను నమ్మలేదు, పూర్తి అవ్వకుండానే లేదు అది అబద్ధం అన్న, హే నిజం చెప్పు, అమ్మ 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 బైబిల్ మీద ప్రమాణం చెయ్యి అంటే ఆ నేరం ఎక్కడ తన మీద పడిపోతుందో అని తను చేయలేదని చెప్పుకోవడానికి ఎవడైనా తొందరపడతాడు. కానీ యేసుప్రభు మాత్రం ఏం మాట్లాడటం లేదు. ఆశ్చర్యం వేసింది. తన లైఫ్లో తన సర్వీస్లో ఎంతోమంది నేరస్తులను చూసి ఉంటాడు పిలాతు. వాళ్ళందరూ మాకు తెలియదు మహాప్రభు, మేము అమాయకులం, ఏ పాపం తెలియనోళ్ళం, మేము నోట్లో వెలుబెడితే కొరకం, ఇలా మాట్లాడినోడే. కానీ ఫస్ట్ టైం లైఫ్లో ఎన్ని నేరాలు మోపుతున్నా అన్నింటికి మౌనంగా నిలబడిన ఒక ఆయన్ని చూశాడు. ఎందుకు మౌనంగా ఉన్నాడండి? అలా మౌనంగా ఉంటే ఆ నేరాలని ఒప్పుకున్నట్టే తెలుసా? మరి యేసుప్రభు ఎందుకు మౌనంగా ఉన్నాడు? మనం ఆలోచన చేద్దాం, ఎందుకు మౌనంగా ఉన్నాడు? అవన్నీ ఆయన చేశాడా? వాళ్ళు నేరారోపణ చేసిన ఆ నేరాలన్నీ ఆయన నిజంగా చేశాడా? లేదు. మరి చెయ్యనప్పుడు నోరు తెరిచి చెప్పేయచ్చు కదా, చెప్పడానికి భయమా? యేసుప్రభుకి ఏమైనా చెప్పడానికి భయమా? భయం కాదు. మాట్లాడడం రాదా? ఎందుకు మాట్లాడలేడు? చెప్పుకోవడం చేత కదా. ఆయనకున్న సామర్థ్యం ఏంటో తెలుసా? 12 ఏళ్ల వయసులో బోధకుల మధ్య, పండితుల మధ్య కూర్చొని ప్రశ్నలు అడుగుతుంటే, సమాధానాలు చెబుతుంటే పండితామాచ్యులకే గొంత తడారిపోయింది ఆయన వేసే ప్రశ్నలకి, పండిత పొంగవులకి. పండితులైన వారికి ఏమైపోయింది? మాట రాలేదు. 12 ఏళ్ల వయసులో బోధకుల మధ్య కూర్చుండి ప్రశ్నలు ప్రత్యుత్తరాలు చెబుతుంటే నోట మాట్లేదండి వాళ్ళకి. ఒకసారి శాస్త్రులు, ఒకసారి పరిషయులు, సద్దుకయ్యలు యేసుప్రభు నోరు మూయించాలని వచ్చారు, కానీ ఆయన వాళ్ళ నోరు మూయించి పంపించాడు. 12 ఏళ్ల వయసుకే అఖండమైన జ్ఞానము, 12 ఏళ్ల వయసుకే పండితుల నోరు మూయించిన జ్ఞానం. అలాంటి ఆయన ఇక్కడికి వచ్చి నోరు తెరిచి, తాను తప్పులు చేయలేదని నోరు తెరిచి మాట్లాడి ఒప్పించగలడా లేదా మీరే చెప్పండి? ఒప్పించగలడా? తన కోసం తాను ఆర్గ్యూ చేసుకోగలడా? తాను నిర్దోషిని నిరూపించుకోగలడు. మరి ఎందుకు నిరూపించుకోలేదు చెప్పమంటారా? ఆయనే నోరు తెరిచి మాట్లాడి తాను నిర్దోషిని అని నిరూపించుకుంటే బయటపడతాడు పిలాతు, ఆయన వదిలేస్తాడు, హ్యాపీగా యేసుప్రభు ఇంటికి వెళ్ళిపోతాడు. జరగదా? జరుగుతుంది.
మరి ఎందుకు మౌనంగా ఉన్నావయ్యా అంటే నేను అందుకే మౌనంగా ఉండిపోయాను అన్నాడు. నేనే నోరు తెరిచి ఇవన్నీ నేను చేయలేదని చెప్పి నిరూపించుకుంటే నేను హ్యాపీయే, నేను బ్రతికుంటాను, నేను సంతోషమే, నాకు సంతోషమే, నాకు మేలు జరుగుతుంది. కానీ ఒక ఆయనకు మేలు జరగదు, ఎవరైనా పరలోకమందున్న దేవుడు. ఆయనకు మేలు జరగాలంటే ఆయన పిల్లలు ఈ ప్రపంచ మనుషులంతా పాపాలతో, ఎన్నో పాపాలు, ఆ పాపాలతో వాళ్ళు ఏమంటే పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయి ఉన్నారు. వాళ్ళను రక్షించాలంటే నా రక్తం చెందాలి, నా రక్తం చెందితేనే వాళ్ళకి రక్షణ. వాళ్లకు రక్షణ రావాలంటే నేను ఇప్పుడు నిర్దోషిని నిరూపించుకోవడం ముఖ్యం కాదు. యేసుప్రభు తనంతాను నిర్దోషిని నిరూపించుకుంటే ఆయన వరకు ఆయన బ్రతికి బట్టకడతాడు. ఇప్పుడు ఇంపార్టెంట్ అది కాదు. తన నిర్దోషత్వం బయట పెట్టుకోవడం, తాను నిర్దోషిని బయటపడడం కాదు ఇక్కడ. ఆయన మౌనంగా ఉంటే వాళ్ళు జైలుకు పంపిస్తారు, బంధిస్తారు. ఆయన మౌనంగా ఉంటే ఆయన చంపేస్తారు. అప్పుడే ఆయన రక్తం చిందుతుంది. అలా రక్తం చిందితేనే ఈరోజు మీరంతా నీతిమంతులయ్యారు. ఆయన రక్తం చిందితేనే కదండి మనం నీతిమంతులం అయ్యాం. ఆయన రక్తం చెందకపోతే మనం నీతిమంతులం అయ్యేవాళ్ళమా? అర్థమవుతుందా మీకు? యేసుక్రీస్తు రక్తం చిందింది గనుకనే మనం నిర్దోషులము, నీతిమంతులుగా తీర్చబడ్డాం. మన తండ్రికి మనం దక్కాం, తండ్రి అయిన దేవునికి దక్కాం. యేసుక్రీస్తే రక్తం చిందించకపోతే మనం దేవుడికి దక్కేవాళ్ళమా? అంటే యేసుక్రీస్తు ఎందుకు మౌనంగా ఉన్నాడు? తప్పు చేసినందుకు కాదండి. ఎందుకు ఆయన శిక్షలోకి వెళ్ళాడు? శిక్ష ఎందుకు అనుభవించాడు? తప్పు చేసినందుకు అనుభవించాడా? కాదు. నేను మౌనంగా ఉంటేనే నా రక్తం చెందుతుంది, నా రక్తం చెందితేనే అనేక మంది రక్షింపబడతారు, అప్పుడే నా తండ్రికి మేలు జరుగుతుంది. తన తండ్రికి మేలు జరగడానికి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. తప్పు చేసి శిక్ష అనుభవించాడా? తప్పు చేయకుండా శిక్ష అనుభవించాడా? మీరే చెప్పండి. తప్పు చేసా శిక్ష అనుభవించాడు యేసుక్రీస్తు? తప్పు చేయకుండా శిక్ష అనుభవించాడు. ఎందుకంటే ఆ శిక్ష అనుభవిస్తేనే పరలోకమందున్న తండ్రికి మేలు జరుగుతుంది. మరి మీరు ఏ తప్పు చేయకుండా ఈ శిక్ష ఎందుకు అని ఓ కంగారు పడకండి. మరి యేసుప్రభు ఏ తప్పు చేయకుండా శిక్ష వచ్చింది, తప్పించుకోవాలనుకున్నాడా? ఆ శిక్షను అనుభవించినందుకే తండ్రి అని దేవుడికి మేలు జరిగింది. మీరు కూడా అంతే. మీరు నీతిగా, భక్తిగా, మంచిగా బ్రతుకుతున్నారు, అయినా ప్రజలు మిమ్మల్ని మాట్లాడుతున్నారా, నిందలేస్తున్నారా, మీకు కష్టాలు వస్తున్నాయా? అయితే సంతోషంగా ఉండండి, ఎందుకంటే మీ వలన దేవునికి ఏదో మేలు కలగాలి. ఏ తప్పు చేయకుండా మీకు కష్టాలు వస్తున్నాయంటే మీ వలన దేవుడికి మేలు జరుగుతుంది. మీ వలన దేవుడికి మేలు జరుగుతుందంటే ఒక మాట పడరా? మీ వలన దేవుడికి మేలు జరుగుతుందంటే కష్టాలు ఏమో పడరా? మీ వలన దేవుడికి మేలు జరుగుతుందంటే మీ ప్రాణాన్ని ఇవ్వరా? ఇస్తారా? ఎవరా? ఆలోచనలో పడ్డారు ఇవ్వాలా వద్దని. మరి యేసుప్రభు ఆలోచించాడా మనకి ఇవ్వటానికి ప్రాణం? మరి మీరెందుకు ఆలోచిస్తున్నారు? అందుకే నన్ను మేలు చేసే దేవునికి నువ్వు మేలు చేయగలవా? ఆ దేవునికి మేలు చేయడానికి తన ప్రాణమే పోగొట్టుకున్నాడు. ఎలా? చదవండి, క్రిందికి చదవండి. ఇప్పుడు మాది పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం నుంచి, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించినడల అది హితం. హితం ఎవరికి? దేవుడికి. అది తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితము. నువ్వు మేలు చేసి కూడా బాధపడుతున్నావా? అయితే నువ్వు దేవుడికి మేలు చేసేవాడివే. ఏ తప్పు చేయకపోయినా అమ్మ నీకు కష్టాలు వస్తున్నాయా, బాధలు వస్తున్నాయా, అయితే నీ వలన దేవుడికి మేలు జరగాలన్నమాట. క్రీస్తు కూడా ఆయన కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల ఎందు నడుచుకున్న వాళ్ళని మీకు మాదిరి ఆయన కూడా మీ కొరకు బాధపడ్డాడు. తప్పు చేసినందుకు కాదు. అలా ఆయన రక్తం చెందితేనే మనం రక్షింపబడతామని ఏ తప్పు చేయకపోయినా దాన్ని అనుభవించాడు, సహించాడు, దుఃఖాన్ని భరించాడు. మన కొరకు ఆయన దుఃఖం భరిస్తే మరొకరి కొరకు మనం దుఃఖం భరించొద్దా? మనము కూడా ఆయన అడుగు జాడల ఎందు నడుచుకున్న వాళ్ళని మనకు మాదిరి ఉంచిపోయాడు. అంటే నువ్వు కూడా నాలాగే బ్రతుకు. అడుగుజాడల్లో నడవడం అంటే అర్థమేంటి? ప్రతి స్వాతంత్రం వచ్చినప్పుడు లేదా గాంధీ జయంతి రోజున మన నాయకులు ఓకదంపుడు ప్రసంగాలు చేస్తారు.
ఏమని, మనం గాంధీజీ అడుగు జాడల్లో నడుద్దాం. వాళ్ళు నడిచేది ఉండదు, ఏముండదు. అడుగు జాడలంటే ఆయన ఏం చేశాడు అలాగా. ఇప్పుడు క్రైస్తవులు కూడా అలాగే అయిపోయారు. క్రీస్తు కూడా మన కొరకు బాధపడి మనము తన యందు తన అడుగు జాడల యందు నడుచుకొనవలెనని మనకు ఏ తప్పు చేయకుండా మన ప్రభు అయిన క్రీస్తు మన కొరకు శ్రమ పొందితే ఏ తప్పు చేయకపోయినా పర్వాలేదు, మనం మన సహోదరుల కోసం ఏమవ్వాలి, శ్రమ పొందాలి, మాటలు పడాలి, నిందలు పడాలి. అసలు ఈ వాక్యం అర్థమైందా క్రైస్తవులకి? అర్థమైతే ఎవరు ఎవరి మీద కంప్లైంట్లు చేయరండి. మా దగ్గరికి పలానా ప్రిన్సిపాల్ మీద కంప్లైంట్ లేదా ప్రిన్సిపాలే పలానా వాళ్ళ మీద కంప్లైంట్ అని వస్తే నేను మనసులో అనుకుంటా ఈ వేధవాళ్ళకు వాక్యం అర్థం కాలేదు, అదే అనుకుంటా బయట కంటే ఫీల్ అవుతారని. ఈ వాక్యంలో ఏముంది, మీరు సహిస్తే దేవుడికి మేలు అన్నాడు, మీరేమో సహించలేకపోతున్నాం అంటున్నారు. నేను సహించలేను, నేను సహించలేను, నా తప్పు అంటే తప్పేమన్నా ఉంటే అనుమానం అండి, తప్పేమి లేకుండా ఎందుకంటారండి ఇలా మాట్లాడేవాడికి వాక్యం? అసలు బొత్తిగా అర్థమైందా అర్థం కాలేదు మీరే చెప్పండి. అర్థం కాలే, అర్థమైతే అసలు ఆ మాట అనడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేదు నడుచుకున్న వాళ్ళని మీకు మాదిరి ఉంచిపోయాను. తర్వాత ఏమన్నాడు చూడండి, ఆయన పాపం చేయలేదు. ఆయన పాపం చేశాడా? మనమైతే చేసాం, చేసి కూడా చేయలేదని బుకాయిస్తాం, బొంకుతాం ఎదుటివాడిని, ఆ మాటలతో అదరగొడతాం కదండి నేను చేయలేదని. మన క్యారెక్టర్ అది. యేసుక్రీస్తు అలా కాదండి, ఆయన యందు పాపము లేదు, ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి శ్రమ పెట్టబడ్డాడు కానీ ఎవరిని బెదిరించలేదట. ఈ మాట చాలా బాగా నచ్చిందండి నాకు. ఆయన శ్రమ పెట్టబడ్డాడు కానీ ఎవరిని బెదిరించలేదు. ఏమండి, ఏమాత్రము యేసుక్రీస్తు యందు ఆయన కాలి గోటికి కూడా సరిపోని వాడు వచ్చి ముఖం మీద ఉమ్ము వేసి ముఖం మీద గుద్ది, యేసు నేను కొట్టిన వాడెవడో ప్రవచించు. అసలు యేసు ప్రభు తలుచుకుంటే వాడు ఏమవుతాడండి? నల్లిని నలిపినట్టు నలిపేస్తాడు యేసుక్రీస్తు తలుచుకుంటే, చీమను నలిపినట్టు దోమను నలిపినట్టు నలిపేస్తాడు. యేసు ప్రభు ఎవరండి? సృష్టికర్త ఏయ్ అని గద్దిస్తే సముద్రం కుక్క పిల్లల తోక ముడిచింది, అవునా? సముద్రం కుక్క పిల్లల తోక ముడిచింది. అలాంటి ఆయన దగ్గరికి వెళ్ళి ముఖం మీద గుద్దాడంటే ఏంటండి? ఆయన తలుచుకుంటే రాయ్ నేను ఎవడో తెలియక నువ్వు ఏషాలు వేస్తున్నావు, సిలువ దిగి వచ్చాక నీ అంతు చూస్తా అన్నాడా? మన వాళ్ళైతే ఎలాగంటారు, జైలుకి వెళ్తున్నాం జైలుకి వచ్చాక నీ అంతు చూస్తా అంటాడా? మనల్ని ఏమైనా అంటే బెదిరించేస్తాం. ఓ ప్రిన్సిపల్ అయినా, ఒక డిప్యూటీ డైరెక్టర్ అయినా, ఒక ఏమంటే ఒక పాస్టర్ అయినా వాళ్ళని ఏమన్నా అంటే నా సంగతి నీకు తెలియదు, నేను ఎవరు, నన్నే అంటావా నువ్వు, నీ అంతు చూస్తా, నిన్ను సంఘంలో లేకుండా చేస్తా, లేదంటే నీకు ఫలాంది దక్కకుండా చేస్తా. ఊరి నాయన ఏం బెదిరింపులు. అలా అనుకుంటే ఎవరు బెదిరించవచ్చు? యేసుప్రభు కూడా ఏం చేయాలి? తుచ్చమైన ఒక మానవుడు, తుచ్చమైన ఒక సైనికుడు ఆయన ముఖం మీద కొడితే యేసుప్రభు సహించాడని మీరు ఆలోచించండి. అలా దెబ్బలు తిని కూడా ఆయన బెదిరించలేదట. రే నా గురించి మీకు తెలియక ఇలా నన్ను కొడుతున్నారా, అసలు నేనెవరో నా తండ్రి ఎవరో తెలుసా, మీరు అయిపోతారు ఇక నా చేతిలో అనలేదండి. చదవండి అన్నమాట, కంటిన్యూ చేయండి అన్నమాట. ఆయన శ్రమ, ఆయన తానే తన శరీరం అందు, సారీ 23 చదువుతున్నాం, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను. అది చేయండి. ఎవరైనా మీ మీద నిందలు అవమానాలు ఏమండి ఏమంటారు, అన్యాయంగా మీరు ఏ తప్పు చేయకపోయినా మీ మీద నిందలేస్తే, మిమ్మల్ని అవమానిస్తే, మిమ్మల్ని మాటలంటే ఎవరితో ఏం చెప్పనవసరం లేదు, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికే మీ వాదనను అప్పగించుకోండి. అలాగూ అన్యాయమును సహిస్తే, అన్యాయంగా మీరు దెబ్బలు తింటే దేవుని కోసం, ఇది నా దేవుని కోసం భరిస్తానని మీరు భరిస్తే, దుఃఖాన్ని సహిస్తే అది మీరు దేవునికి చేసే మేలు. యేసుక్రీస్తు కూడా అదే చేశాడు. యెషయా గ్రంథం 53 2వ వచనం చదవండి. యెషయా గ్రంథం 53:2 యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ అంటున్నాడు, లేత మొక్కవలెను
ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను. అతడు అనగా యేసుక్రీస్తు దేవుని ఎదుట పెరిగెను, ఆయన ఎదుట పెరిగెను. ఏమండి, నేలంతా ఎండిపోయితే అందులో ఒక పచ్చటి మొక్క వచ్చింది అనుకోండి ఎంత అందంగా ఉంటుందండి. నేలంతా ఎండిపోయింది, పచ్చదనమే లేదు, అలాంటి మొక్క, అలాంటి నేలలో నుంచి ఒక పచ్చటి మొక్క బయటకు వచ్చింది అనుకోండి. యేసుక్రీస్తు కూడా అంతే, ఎండిన ఈ ప్రపంచంలో లేత మొక్కలా ఎదిగాడట. అతనికి అలా ఎదిగినటువంటి ఆ మొక్కకి సొగసైనను అంత అందంగా లేత మొక్క వలె ఎదిగినటువంటి ఆ మొక్కకి సొగసు స్వరూపం లేకుండా అయిపోయిందట. ఏం జరిగింది? అలాంటి ఆయన్ని దున్నేశారండి, ఆయన శరీరం అంతా ఏమైంది? దున్నబడింది. ఏమంటే ఇక్కడ రైతులుంటే ఆ రైతులకి తెలుసు, జీలుగా అనే ఒక పంట ఉంటుంది తెలుసా మీకు? జీలుగా తెలియకపోవచ్చు, మరి ఆంధ్రప్రదేశ్ ఆ ప్రాంతాల్లో ఉంటుంది జీలుగా తెలుసా. ఆ పంటను ఏం చేస్తారంటే పొలంలో వేస్తారు, అది కొంచెం ఎత్తు ఎదిగిన తర్వాత అండి దాన్ని అలాగే ఉంచి నాగళ్లతో దున్నేస్తారు, ట్రాక్టర్లతో నాగళ్లతో దున్నేస్తారు. ఎదిగిన ఆ మొక్కను ఎందుకు దున్నారు అలాగూ? ఆ తర్వాత రాబోయే పంటకు బలం ఇవ్వడానికి. అలా నేలలో కలిపేశారనుకోండి, పచ్చిరొట్ట అంటారు దాన్ని, పచ్చిరొట్ట ఎరువు. అంటే తర్వాత రాబోయే పంట కోసం తన జీవితాన్ని ఏం చేసింది? అది త్యాగం చేసింది, దున్నబడింది. దాన్ని అది తప్పు చేసినందుకు కాదండి, అది తప్పు చేసినందుకు కాదు, రాబోయే పంట కోసం తన ప్రాణాన్ని బలిచ్చింది. యేసు ప్రభు కూడా అంతేనండి, రాబోయే పంట మనం, మన కోసం దున్నబడ్డాడు. లేత మొక్క వలె ఎదిగాడట, ఆ ఎదిగిన మొక్కని దేవుడు ఏం చేసేసాడు? దున్నేశాడు. ఎందుకు? ఈ బలం తర్వాత పంటకు రావాలి. ప్రియులరా, మిమ్మల్ని కూడా అదే అంటున్నాడు, తన జీవితాన్ని బలిచ్చి మిమ్మల్ని ఆయన కొనుక్కుంటే మీ జీవితాలు బలివ్వడం వల్ల మరొకరు దేవునికి దక్కుతారు. తన జీవితాన్ని బలిచ్చి మీరు దేవునికి దక్కేలా చేసి దేవునికి మేలు చేశాడు క్రీస్తు. మరి మన జీవితాలను కూడా అలాగే బలిచ్చి మరి కొంతమంది దేవునికి దక్కేలా మనం చేయాలా వద్దా? చేయాలా? అయితే దేవునికి ఇష్టమైనట్టుగా మనల్ని నలిపేస్తాడు, దున్నేస్తాడు. దున్ననిద్దాం, తప్పు చేసినందుకు రాలేదు సుమా ఈ శిక్ష? యేసుప్రభు తప్పు చేసినందుకు వచ్చిందా ఈ శిక్ష? జీలుగ పంట తప్పు చేసినందుకు వచ్చిందా? తప్పు చేసినందుకు కాదండి, ఆ తర్వాత పంట బలం కోసం తన జీవితాన్ని అర్పించింది, త్యాగం చేసింది. నువ్వైనా నేనైనా అంతే. 13వ వచనం చదవండి, అదే యెషయా గ్రంథం 12వ వచనం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం. కావున గొప్పవారితో యెషయా గ్రంథము 53వ అధ్యాయము చదవండి. పదవచనమే చదువుతాం, 10వ వచనమే. అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైందట. ఎవరిని? యేసుక్రీస్తుని. అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతనిని నలగొట్టుటకు యెహోవాకు. స్త్రీలను అడుగుతున్నానమ్మా, మీరు వంట చేసేటప్పుడు టేస్ట్ రావడానికి కొన్నిటిని వేస్తారు, యాలకులు, లవంగ, చెక్క, దాల్చిన చెక్క, మిరియాలు వేస్తారా? యాలకులే ఉన్నాయి పాయసంలోనో లేదంటే సేమ్యాలోనో వేస్తారు. మామూలుగా వేస్తే మంచి స్మెల్ వస్తుందా? కొంచెం అలా నలగొట్టి వేస్తే మంచి స్మెల్ వస్తుందా? నలగొట్టాలి. అలా నలగగొడితేనే మంచి స్మెల్, మంచి టేస్ట్. యేసుక్రీస్తుని కూడా నలగొట్టేసరికి సువాసన, పరిమళ వాసన వచ్చాడట. ఇప్పుడు నువ్వు నేను కూడా ఎవరో తెలుసా? ఒక యాలుక. దేవుడు మనల్ని అలా నలగగొడితేనే మనం మంచి స్మెల్ వస్తాం. నలగొట్టకపోతే నీకు రావలసిన స్మెల్ కోసం, నీ స్మెల్ కోసం ఒక యాలుక నలిగిపోతుంది, ఒక దాల్చిన చెక్క నలిగిపోతుంది, ఒక లవంగ నలిగిపోతుంది. మరి నువ్వెవరు? దేవునికి పరిమళ వాసనగా ఉంటావా? దేవునికి మేలు చే, నీకు మేలు చేయడానికి ఒక లవంగ నలిగిపోతే మనలను నలగొట్టుటకు ఎవరికి ఇష్టమట? దేవుడికి ఇష్టం. అలా నలగొట్టబడాలని నువ్వు అనుకుంటున్నావా? అసలు పైగా పాట పాడతావు ఏమని, విరిగి నలిగిన హృదయమే దేవునికి
ఇష్టమని పాట పాడతావు. మరి విరగొడదాం నలగొడదాం, పాపం ఈ పాట పాడింది ఈవిడ, ఈవిడిని నలగొట్టడం వలన విరగొట్టడం వలన నేను మేలు పొందుదామని దేవుడు ఏదైనా కష్టం ఇచ్చాడు అనుకోండి, ఏం దేవుడు, మాయదారి దేవుడు, కష్టాలన్నీ నాకే ఇచ్చాడు. అంటే దేవుడు నలగొడుతుంటే నువ్వు నీకు ఇష్టం లేదు. ప్రేమని దేవుని పిల్లలారా, మనం ఎవరండి? దేవుడు ఏర్పరచుకున్న మొక్కలు, దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళం. నీ వలన, నీ బ్రతుకు వలన దేవుడికి ఏమైనా మేలు జరుగుతుందా? ఆలోచించు. నలిగిపోవాలి, 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 నలిగిపోవాలి. నలిగిపోయిన ఆ యాగం, ఆ బలి ఆయనకి ఇష్టమట. విరిగి నలిగిపోయిన ఆ బలి ఆయనకి ఇష్టమట. విరిగి నలగాలి, నలిగిపోవాలి. మీరు తినే మాంసం ముక్క నలగలేదనుకోండి మీకు టేస్ట్ వస్తుందా? చీ, ఎవడిది వండింది, ఎవరి వండింది అసలు మొక్క నలగటం లేదండి. అది నలిగితేనే దాని టేస్ట్ బయటకు వస్తుంది. నువ్వు నలిగితేనే నీ టేస్ట్ దేవుడు చూస్తాడు. నలగడం అంటే మనల్ని గ్రైండర్లు వేస్తారని కాదు, కష్టాలనే గ్రైండర్లు వేస్తాడు. ఏ తప్పు చేయకుండా సుమండి, నువ్వు తప్పు చేసినందుకు కష్టాలు వస్తే అవి దేవుడికి ఉపయోగం కాదండి. మళ్ళీ చెప్తున్నా, మీరు తప్పు చేశారు దానికి కష్టాలు వస్తాయి, వాటి వలన దేవుడికి ఉపయోగం లేదు. మీరు ఏ తప్పు చేయకపోయినా భక్తిగా బ్రతుకుతున్నా, దేవుని కోసం నిందలు, మాటలు, అవమానాలు పడుతున్నారా, కష్టాలు పడుతున్నారా, బాధలు పడుతున్నారా? అయితే దేవుని వలన మీకు మేలు జరుగుతుంది, మీ బ్రతుకు వలన ఆయనకు మేలు జరుగుతుంది. క్రీస్తు తనను తాను అర్పించుకోవడం వలన మనం దక్కాం దేవుడికి. మనం మరి కొంతమంది దేవుడికి ప్రపంచం నుంచి దక్కాలంటే ఇప్పుడు మనమేమైపోవాలి? నలగొట్టబడాలి, బలి అయిపోవాలి. మరి నీ వలన దేవుడికి మేలుందా? మేలు చేసే దేవునికి మనిషి చేసే మేలుందా? ఉంది, కానీ ఎవడు చేయటం లేదు. నువ్వు చేయగలవా? మీరు చేయగలరా? ఆలోచించండి. మీ జీవితాన్ని నలగొట్టుకోండి, మీ హృదయాన్ని నలగొట్టుకోండి, అది ఆయనకి ఇష్టమైన బలిగా మీరు అర్పించండి. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, మీకోసం యథార్థంగా నీతిగా బ్రతకాలనుకున్నప్పుడు నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీళ్లు వస్తున్నాయి. అవి సహిస్తే, ఆ దుఃఖమును భరిస్తే మీ కొరకు అది మీకు మేలు అవుతుంది, మీకు మేలు జరుగుతుంది అని మీ కుమారుడైన క్రీస్తు జీవితాన్ని చూసి మేము అర్థం చేసుకోగలిగాము. కానీ ఆ మాలో అనేక మంది కష్టాలు, కన్నీళ్లు రాగానే చెలించిపోతున్నారు, వెనకడుగు వేస్తున్నారు, విశ్వాసాన్ని కోల్పోతున్నారు. మా జీవితాలను నలగొట్టుటకు మీకు ఇష్టమైతే చాలామంది ఒప్పుకోవటం లేదు, అంగీకరించటం లేదు, సంతోషంగా ఆనందంగా గడపాలనుకుంటున్నారు, చిన్న కష్టం రాగానే వెళ్ళిపోతున్నారు. మీ పిల్లలు అలాగ ఉండకూడదని వాక్యాన్ని జ్ఞాపకం చేశాను. మీకోసం విరగొట్టబడి నలగొట్టబడిన బ్రతుకులాగా మారి పరిమళ వాసనగా మీకు మేము ఉపయోగపడేటట్లుగా మా మనసులను స్థిరం చేయండి, సిద్ధం చేయండి. తిరిగి తర్వాత జరగబోయే క్లాసులో తోడుగా ఉండండి. యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్.